183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నా పేరు రామరాజు, ఈ మహంకాళి నగర్ శంషిగూడ వార్డ్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాం. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలు ఈ రోజుతో మొదలవుతున్నాయి. 6 తారీఖు వరకు నడుస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, 200 యూనిట్ల పవర్ అయితేనేంటి, ఇంకేంటంటే గ్యాస్ పథకం ఒకటి, రేషన్ కార్డులు ఒకటి, ఇవన్నీ గృహలక్ష్మి ఒకటి, ఇవన్నీ పబ్లిక్లో మంచి స్పందన కలుగుతున్నది. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు చాలా బాగున్నాయని పబ్లిక్ నుండి మంచి స్పందన వస్తుంది. ఈ జగదీశ్ అన్న నాయకత్వంలో మేము ఇవన్నీ జరుపుకుంటున్నాము. ఈ పథకాలలో పబ్లిక్ చాలా రెస్పాన్స్ అయ్యి పొద్దున్నే 7 గంటల నుంచి లైన్లో వచ్చి నుంచున్నారు. పబ్లిక్ కూడా మంచి, మేము కూడా మంచి సేవ చేసుకుంటూ వాళ్ళకి ఒక్కొక్కరికి తీసుకొచ్చిన అప్లికేషన్లు తీసుకుంటూ ఒక్కొక్కరికి అన్నీ చెక్ చేసుకుంటూ ఒక్కొక్కరికి మంచి రెస్పాన్స్ ఇస్తున్నాము. ప్రజల నుండి మంచి స్పందన ఉందండి, బాగుందండి. మేము 28వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు తీసుకుంటాము ఈ అప్లికేషన్. ఉదయం 8 గంటల నుంచి 12 వరకు ఒక సెషన్ ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నము 2 నుంచి 6 వరకు ఇంకో సెషన్ ఉంటుంది. ఇలా 2 టీమ్స్ ఉంటాయి, ప్రతి ఏరియాలో వార్డ్ వైజ్ ఉంటారు. ఈరోజు చాలా మంచి స్పందన ఉంది. ప్రజలు కూడా అందరూ చాలా బాగుంది అనేసి ప్రజలు కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, బాగా ఫిల్ చేసి ఇస్తున్నారు. బాగుంది స్పందన. ఇది జనాలు దొబ్బుకొని తాగడానికి ఊరి మీద ఊరు పడిపోతున్నావు. అసలు ఈ పేపర్లు ఏంటో, ఇవెల్లా రేషన్ కార్డు అవి ఇవి అవి ఏమేమి జనాలను చంపుతున్నారు. కానీ తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే బదులు ఉన్నాయి. ఏ ప్రభుత్వం మేము అప్లికేషన్ జిరాక్స్ అన్నారు, జిరాక్స్ చేయలేదు అన్నారు, మళ్ళీ ఒరిజినల్ తీసుకురావన్నారు. ఒరిజినల్ వస్తే ఇటు వచ్చేది వచ్చింది కూడక, ఒరిజినల్ ఏమీ లేదు, జిరాక్స్ ఇస్తున్నారు. ఈ జనాలను చావగొట్టడం తప్ప ఏం లేదు. ఏ ప్రభుత్వం అయినా సరే ఇదే బాట నడుస్తుంది. కానీ ఏ బాట వేరే కొత్తగా అయితే ఏం లేదు. ఈ మార్పులు అంటే ఈ జనాలలో ఏదో మిసివలో ఏమో చేసుకుని డైరెక్ట్ చేసుకునే తట్లు చేస్తే బాగుంటుంది జనాలకు. ఇట్లా దుబ్బుకొని ఏదో చిన్న పిల్లలు చేతగానలు అందరికి ఏదో మీద మీద ఊరి మీద పడి కింద పడిపోతుంటారు. బ్యాక్ పెయిన్ ఉందో ఇట్లా వచ్చేసి ఉండాలంటే మాకు మా పరిస్థితులు ఇదో ఇలాగున్నాయి. ఏర్పాట్లు ఏదన్నా మీ సేవలో పెట్టేస్తే అయిపోతుందండి. సార్ పెట్టిన పథకాలన్నీ బాగానే ఉన్నాయి. ఏం లేదు.
ప్రభుత్వం గెలిచింది కదా, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేస్తుంది ప్రభుత్వం? కుక్కలు తచ్చినట్టు చచ్చిపోతున్నాం మేము, కుక్కలు తచ్చినట్టు చచ్చిపోతున్నాం. ఈ ప్రభుత్వం అయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అభయహస్తంలో భాగంగా ప్రజాపాలనను 28 నుండి 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్టుగా తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు నగరంలోని పలు ప్రాంతాలలో ప్రజల్లో విశేష స్పందన లభించింది.